వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా జెండా ఎగురవేయాలని కమలం పార్టీ ఆశపడుతోంది అందుకోసం చాలా కష్టపడుతోంది కానీ అనేక నియోజకవర్గాల్లో ఆ పార్టీకి నాయకులే కరువయ్యారు కొన్ని చోట్ల ఉన్నవారు కూడా యాక్టివ్ గా లేరు ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ నాయకత్వ సమస్యతో సతమతం అవుతోంది ఎందుకు ఇలా జరుగుతోంది వాచ్ ది స్టోరీ తెలంగాణలో అధికార పార్టీ వైఫల్యాలకు సంబంధించి బీజేపీ నాయకత్వం దూకుడి మీద ఉంటే మెదక్ జిల్లాలో మాత్రం ఆ పార్టీ నాయకులు నామమాత్రంగా కూడా స్పందించడం లేదు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఆందోళనలో మాజీ మంత్రి బాబుమోహన్ కమలం పార్టీలో ఉన్నప్పటికీ అంటే ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు కూడా అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ నియోజకవర్గానికి చుట్టపచూపుగానే వచ్చి వెళ్తున్నారు పార్టీ కేడర్ యాక్టివ్ గా ఉన్నప్పటికీ కార్యకర్తలను నడిపించడానికి బలమైన నాయకుడు లేకుండా పోయారు జహీరాబాద్ నియోజకవర్గానిది ఇదే పరిస్థితి గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన జంగం గోపిపై సస్పెన్షన్ వేటుపడింది దీంతో బీజేపీ కార్నర్ మీటింగులు నిర్వహించడానికి నాయకుడే లేకుండా పోయారు జిల్లా కేంద్ర నియోజకవర్గం సంగారెడ్డిలో బీజేపీకి కొంత పట్టు ఉంది నియోజకవర్గ ఇన్చార్జ్ దేశపాండే పార్టీ కార్యక్రమాలు బాగానే నిర్వహిస్తున్నా ఇక్కడ నేతల మధ్య విభేదాలు రగులుతున్నాయి నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో విభేదాల కారణంగా పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను జిల్లా కేంద్రంలో నిర్వహించడంలో విఫలమవుతున్నారు పటాన్చెరులో మాజీ ఎమ్మెల్యే నదీశ్వర్ గౌడ్ గోదావరి అంజురెడ్డి శ్రీకాంత్ గౌడ్లు ఎవరికి వారే అన్న చందంగా తయారయ్యారు నారాయణ కేడిలో మాజీ ఎమ్మెల్యే విజయపాలరెడ్డి కూడా అంతంత మాత్రంగానే పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడితో పలు నియోజకవర్గాల నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి ఉన్న కొద్ది మంది నాయకులు అంతర్గత కలహాల్లో మునిగి తేలుతున్నారు గతంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన సందర్భంగా నాయకులు పరస్పరం దాడులు చేసుకుంటున్న ఘటనలు కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికలను ఎదుర్కోవటం బీజేపీకి పెద్ద సవాలుగా మారుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది నాయకత్వ సమస్యను అధిగమించేందుకు ప్రత్యర్థి పార్టీలోని ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకునే కార్యక్రమం ఆపరేషన్ ఆకర్షపై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించినప్పటికీ జిల్లాలో పెద్దగా స్పందన రావటం లేదు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎర్రగొల్ల మురళీ యాదవ్ మినహా చెప్పుకోదగ్గ నేతలెవరూ బీజేపీలో చేరలేదు ఇటీవల మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ సోదరుడు రామచంద్ర కాషాయ కండువా కప్పుకున్నప్పటికీ ఏ మేరకు ప్రభావం చూపగలరనేది ప్రశ్నార్థకమే జిల్లా నాయకత్వం అనుసరిస్తున్న తీరుతోనే పార్టీ అగ్రనేతల కార్యక్రమాలు తరచుగా రద్దవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి